అస్మద్ అస్మద్గురుభ్యో నమ ఈరోజు దత్త జయంతి ఎవరైతే శ్రీ దత్తాత్రేయుని భక్తితో స్మరిస్తారో వారి సమస్త పాపాలు నశిస్తాయి అందులో ఏమీ సందేహం లేదని చెప్పి హృదయంలో చెప్పారు శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కందం తృతీయాధ్యాయంలో భగవంతుని యొక్క ఇరవై ఒకటి అవతారాలలో దత్తాత్రేయుని యొక్క అవతారం విశేషంగా చెప్పబడింది ఎవరైతే స్వా స్వామిని స్మరిస్తారో ఆ స్వామి స్మరణ మాత్రం చేతనే రోగాల పటాపంచలు చేస్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకం భూత ప్రేత పిశాచ గ్రహబాదులను దూరం చేస్తుంది పీడకలలో దగ్గరికి రావు తేలు పాము లాంటి విషభాధులు మనల్ని బాధించో కుష్టు మొదలైనటువంటి వ్యాధులన్నీ పోతాయి త్రికరణ శుద్ధి కలుగుతుంది ఎవరైతే ఈ శ్లోకాన్ని స్మరిస్తారో కేవలం స్మరణ మాత్రం చేతనే దత్తాత్రేయుడు సంతుష్టుడే తీవ్రమైనటువంటి పూజాధికారులు చెయ్యకపోయినా సరే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమమా అని పవిత్ర భావనతో దత్తాత్రేయుని స్మరిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షించి కోరిన కోరికలు తీర్చేటటువంటి దయామయుడు ఈ దత్తాత్రేయ స్వామి కాబట్టి ఒక్కసారి దత్తస్మరణ చేసుకుంటూ ఈ శ్లోకాన్ని పట్టిద్దాం మన కోరికలు తీర్చుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం దత్ దత్తు పునర్దత్ యోవదేద్భక్తి సంయుత సర్వాణి క్షయం యాంతి నశయ మళ్ళీ ఇంకొకసారి दत्तं दत्तं पुनर्दत्तं यो वदेद्भक्तिसंयुतः तस्य पापानि सर्वाणि क्षयं यान्ति न संशयः मूढो दत्तं दत्तं पुनर्दत्तं यो वदेद्भक्तिसंयुताः तस्य पापानि सर्वाणि क्षयं यान्ति न संशयः श्रीदत्तात्रेय देवताभ्यां नमः सर्वे जनाः सुखिनो भवन्तु దయచేసి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి